ఇప్పుడును హరప్ప నాగరికత అంటే మనం పార్ట్ బి లో హరప్ప నాగరికత వన్ కింద సెక్షన్ వన్ కింద నగరాలు వాటి ప్రాముఖ్యతను చూద్దాం. ఓకే, ఫస్ట్ నగరాలు ప్రాముఖ్యత ప్రత్యేకత వీటిలో క్వశ్చన్. తెలంగాణ స్టేట్ సబ్ ఇన్స్పెక్టర్స్ మెయిన్స్ లో 2018 ఒక క్వశ్చన్ వచ్చిందండి, సింధు లోయ నాగరికతకు సంబంధించి క్రింది ప్రవచనాలలో ఏది సరైనది కాదు. ఓకే, సో ఇన్ ఆప్షన్స్ లో ఒకటి, వారు భవనాలకు కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. రెండు, వారు ఇనుప పనిముట్లను ఉపయోగించారు. మూడు, సింధులోయ ప్రజలు పెద్ద నగరాలను నిర్మించారు. నాలుగు, ఆర్యుల వలె యుద్ధ ప్రియులు కారు. ఇదండి వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్. సో మళ్ళీ ఒకసారి చూడండి, వారు భవనాలను కాల్చిన ఇటుకలతో నిర్మించారు. రెండో ఆప్షన్ ఇనుప పనిముట్లు ఉపయోగించారు. మూడో ఆప్షన్ సింధులోయ ప్రజలు పెద్ద నగరాలు నిర్మించారు. నాలుగో ఆప్షన్ వచ్చేసి ఆర్యుల వలె యుద్ధ ప్రియులు కారు. ఓకే చూద్దామండి, ఇప్పుడు మనం చెప్పుకున్నదే పొందాం. 1921 ముందు పాట్నానే మనకి పెద్ద నగరం అని, అంతకు మించి మనకి పెద్ద నగరాలు లేవనేది అపోహ ఉండేది. కానీ 1921 ఎస్కలేషన్ జరిగిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి అర్బనైజేషన్ పట్టణ నాగరికతగా ప్రసిద్ధి చెందింది హరప్ప నాగరికత. వీళ్ళు మనకి తవ్వకాల్లో పెద్ద పెద్ద నగరాలు వెలుగు తీయబడ్డాయి. అదే హరప్ప, మొహంజదారో, చనుదారో, లోథాల్, కాళీబంగన్, అలాగే గోడ్దిజి ఇలాంటి పెద్ద పట్టణాలు నగరాలుగాను బయలుపడడం జరిగింది. ఓకే, సో దీన్ని బట్టి ఇక్కడ అర్థం ఏంటంటే సింధులోయ ప్రజలు పెద్ద నగరాలను నిర్మించారు అని తెలుస్తోంది. వీళ్ళు ఈ నగరాలకి ఇంటీరియల్ కట్టడాలకి ప్రతి వాటికి వాళ్ళు వాడింది ఏంటంటే బాల్ట్ బ్రిక్స్, కాల్చిన ఇటుకలను వాడటం జరిగిందండి. సో వారు భవనాలకు కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. ఇది తవ్వకాల్లో మనకి బయలుపడుతున్నాయి. మరి సమకాలీన నాగరికతలు ఉన్నాయి కదండి, ఈజిప్ట్, మెసపటోమియా, వాళ్ళు ఏ ఇటుకలను ఉపయోగించారు అనేది కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనది. వాళ్ళు ఈజిప్ట్ వాళ్ళైతే ఎండబెట్టిన ఇటుకలను ఉపయోగించడం జరిగింది. అలాగే మెసపటోమియా వాళ్ళైతే ఆఫ్ బాల్ట్ అంటే సగం కాల్చిన ఇటుకల్ని ఉపయోగించడం జరిగింది. సో ఓకే, ఇంకా ఆర్నమెంటల్ బ్రిక్స్ కూడా ఉన్నాయి, అంటే నైషి పట్టినవి అలంకృత ఆర్నమెంటల్ గా ఉండేవి. ఇవి కాళీబంగన్ దగ్గర బయటకు రావడం జరిగింది. సో ఇటుకలు వాళ్ళు ఇటుకలతోటి నిర్మాణం జరిగింది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత సో రెండు ఆప్షన్స్ మనకి ఇక్కడ సరైనది కాదు అన్న దాంట్లో ఇవి కాదండి, ఇవి కరెక్ట్ గా సరైనవి ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ. తర్వాత వాళ్ళు ఆయుధాలు ఏంటి, అసలు ఇనుప పనిముట్లను ఉపయోగించారు, అలాగే ఆర్యుల వల్ల యుద్ధ ప్రియులు కారు, ఈ రెండింటిలో ఒక ఆప్షన్ అయితే రాంగ్ ఉంటుందండి. అది ఏంటి చూద్దాం. దాదాపుగా సింధు ప్రజలు ఎప్పుడు కూడా ఆయుధాలను మనకి తవ్వకాల్లో వాళ్ళు ఇప్పుడు వచ్చిన మనకి ఇంతవరకు వచ్చిన తవ్వకాల ఆధారంగా తీసుకుంటే మనకు లభ్యమైనవి వాళ్ళ ఆయుధాలు రాగి ఆయుధాలు, కాపర్ తోటి తయారు చేసిన ఆయుధాలు వచ్చాయి. అలాగే వీళ్ళు పనిముట్లు తీసుకుంటే కాపర్ అలాగే స్టోన్ తోటి దంతంతో తయారు చేసిన పనిముట్లు ఒకటి బయటకు రావడం జరిగింది. అలాగే అతి బలహీనంగా ఉండే వీళ్ళ ఆయుధాలు కూడా మొహంజదారోలో మనకు లభించాయి. మొహంజదారో తవ్వకాల్లో ఎక్స్కవేషన్స్ లో బయటపడింది బల్లాలు ఇవన్నీ కూడా వచ్చాయి. వాటికి చాలా పలచనగా ఉండేవి, వంగిపోయేలా ఉండేవి, కాపర్తో తయారు చేసినవి ఇవన్నీ కూడా బయటపడ్డాయండి. సో అంతేకాకుండా రాయి బాణపు మొనకు కూడా స్టోన్ ఉపయోగించేవారు, బాణపు మొనకి ఉపయోగించడం. సో మరి వీటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దాదాపుగా ఇక్కడ వీళ్ళు ఇనుప పనిముట్లు ఉపయోగించలేదని తెలుస్తోంది. మరి అలాంటప్పుడు ఇక్కడ ఇనుప పనిముట్లను ఉపయోగించారు అన్నారు, కాబట్టి ఇది కాదు అని తెలుస్తోంది. ఓకే, ఇంకొక పాయింట్ ఒకటి మిగిలింది ఇక్కడ, ఆర్యుల వలె యుద్ధ ప్రియులు కారు. ఇక్కడ సగం పాయింట్ లో మనం చెప్పుకున్నాం, రాగి ఆయుధాలు ఉపయోగించారా, రాగి ఆయుధాలు ఉపయోగించిన వాళ్ళు యుద్ధ ప్రియులు అవుతారా, రాళ్ళు ఉపయోగించిన వాళ్ళు అవుతారా, కాదండి. దాదాపుగా ఆర్యులు మాత్రమే ఐరన్ ఇంప్లిమెంట్ మొత్తం వచ్చాయండి, వాళ్ళు ఉపయోగించిన అన్ని కూడా ఐరన్ వే ఆర్యులు ఉపయోగించడం జరిగింది. ఇది ఆర్యుల కోసం మనం వచ్చిన లెసన్ వచ్చినప్పుడు డీటెయిల్స్ చూద్దాం, చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే
చెప్పుకోవాలండి. ఇనుప పనిముట్లు అనేది పాకిస్తాన్ లోని గాంధార సమాధి దగ్గర మనకి 1000 BC అప్పటికి సంబంధించిన వాళ్ళకి ఆయనకు సంబంధించి ఇనుప ఆయుధాలు ఆయనలో లభ్యం జరిగింది. కాబట్టి ఇనుప పనిముట్లు అనేది వీళ్ళకి తెలియదండి, ఆర్యులకు మాత్రమే తెలుసు. తర్వాత ఇంకా ఆర్యుల వల్ల యుద్ధ ప్రియులు కారంటే వాటికి సంబంధించిన మన దగ్గర ఏమైనా సోర్స్ ఉందా అంటే, కోట ఆల్రెడీ మనం కన్స్ట్రక్షన్ కోసం చెప్పుకుంటూ వచ్చాం, కోట పసిపు దిశలో ఉంటుంది. ఇది ఎలాగుందంటే ఒక ఆర్టిఫిషియల్ ఒక వేదికగా ఉంది, కృత్రిమమైన వేదిక మీద ఉంది, అటు ఇటు చిన్న మెట్ల నిర్మాణం ఉంది ఎక్కడానికి మాత్రమే. అంటే అది మతానికి సంబంధించిందా, మత స్థలం ఏదైనా దేవాలయమా, లేకపోతే ఏమిటనేది క్లియర్ గా ఇది విధంగా మనకి ఎంతవరకు తెలియలేదు. కాబట్టి వీళ్ళు ఫోర్ట్ను కూడా రక్షణ పరంగా వాళ్ళు నిర్మించారా లేదా అని కూడా మనకి తెలియట్లేదు. కాబట్టి ఈ ఫోర్ట్ ప్రాధాన్యం, ఇవి వ్యాపారానికి ప్రాధాన్యం ఇచ్చింది అయి ఉండొచ్చు, అలాగే ఈ వర్తక స్థావరాలు వర్తక వాణిజ్య స్థావరాలకు సంబంధించిందని అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి బయటపడింది వర్తక వాణిజ్య స్థావరాలకు సంబంధించింది కూడా ఫోర్ట్ని అనుకోవచ్చు అండి. లేదా ఇంకా మరి వీటిని బయట చూసినప్పుడు వీళ్ళు యుద్ధ ప్రియులు కారు, ఖచ్చితంగా వీళ్ళు వాణిజ్య వర్గానికి చెందినవారు లేదా మనకి ఇది విధంగా తెలియట్లేదు. కానీ ఇది విధంగా పూర్తిగా మనకి లభించిన సమాచారం ప్రకారం ఎవరు యుద్ధ ప్రియులు అంటే ఆర్యులు. పశు జీవనాన్ని ఆధారంగా చేసుకున్న వాళ్ళు ఏం చేశారండి, వాటి రక్షణకై యుద్ధాలు చేయడం మొదలు పెట్టిన వాళ్ళు ఆర్యులు. సో వలసలు వలసలుగా రావడం జరిగేది భారతదేశానికి. వాళ్ళ ఆయుధాలు కూడా బలమైనవి, అలాగే గుర్రాన్ని కూడా ఉపయోగించడం జరిగింది. వేగంగా రావడం, ఆయుధాలు ఇనుప ఆయుధాలతో జయించడం, ప్రాంతాలని వేగంగా గుర్రం మీద వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆర్యులు వల్లే యుద్ధ ప్రియులు కారు, ఇది కూడా యాక్చువల్గా వీళ్ళ ఫీచర్స్ లో కరెక్టే. ఇప్పుడు లేనిది ఏదండి, వారు ఇనుప పనిముట్లను ఉపయోగించారు అనేది క్రింది ప్రవచనాల్లో ఏది సరైనది కాదు అంటే ఇదండి. సో హరప్ప నాయకత్వ ప్రజలు ఇనుప పనిముట్లను ఉపయోగించలేదు, రైట్. తర్వాత రెండో క్వశ్చన్ తీసుకుంటే డిఎల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 2017 లో వచ్చింది. రోమన్ నాగరికత కాలం వరకు సింధు నాగరికత లోయుని, సింధు నాగరికత లోయలోని క్రింది లక్షణం విభేదించబడలేదు. కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. రైవల్ రేండి అంటే ఈ కాలం వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం తీసుకుంటే ఈ కాలం వరకు ఈ లక్షణం ఇలాగే ఉంది, తర్వాత ఎవరైనా వచ్చినప్పుడు డామినేట్ చేయగలిగింది అన్న దాంట్లో ఇక్కడ మీనింగ్ వస్తుందండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రోమన్ కాలం ఏంటి అనేది ఫస్ట్ వన్ తెలుసుకోవాలి, దాని తర్వాతనే మనం ఆన్సర్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ రోమన్ కాలం ఏంటి, అసలు రోమ్ ఇటలీ కేంద్రంగా రోమన్ నాగరికత వెలసింది. ఇది లాటియం జిల్లా టైబర్ నదికి దక్షిణాన ఈ నగరం ఉందండి. రోమ్ నగర నిర్మాణం 1000 BC జరిగింది, బట్ రోమ్ నాగరికత మాత్రం మొదలైంది 600 BC నాటికి. కాబట్టి ఇక్కడ మనకు ఒక ఆధారం దొరుకుతుంది, 600 BC వీటి కాలం అయితే. సింధు నాగరికత ఎప్పుడండి దాదాపుగా మనం చెప్పుకుంటుంది 3500 నుంచి 1750 మధ్య కాలంలో, బీసీ కాలంలో సింధు నాగరికత అభివృద్ధి, ఇది మాత్రం 600 BC. సో 600 BC వరకు కూడా ఏ లక్షణం విభేదించబడలేదు. ఇక్కడ మీనింగ్ ఇప్పుడు అర్థమవుతుంది ప్రతి వాళ్ళకి కూడా, విభేదించబడలేదంటే రైవల్రీ కాలేదు అన్నదండి. ఓకే, అంటే వీళ్ళు కూడా దాదాపుగా ఓకే చూద్దాం. ఒకటి మహాస్థాన వాటిక అంటే గ్రేట్ భారత చర్చనం, అలాగే మురుగునీటి భారతల వ్యవస్థ డ్రైనేజ్ సిస్టమ్, సౌందర్య సాధనాల వాడుక కాస్మెటిక్స్, ఇవన్నీ కొన్ని దేవతామూర్తుల ఆరాధన రిలీజియస్ పర్పస్ లో. వీటిలో మనం తీసుకుంటే దాదాపుగా హరప్పా నాగరికత ప్రత్యేకత ఏంటి అన్నది లాస్ట్ క్లాస్ లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. పట్టణ నాగరికతకు సంబంధించింది, సమకాలీన నాగరికత అత్యద్భుతమైంది, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ లో కూడా మంచి ఎఫిషియంట్ డ్రైనేజ్ సిస్టమ్ మెయింటైన్ చేయడం జరిగింది అనేది మనం చెప్తున్నాం. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే స్వచ్ఛత వైపు ఒక ముందు అడుగు అనేది దాదాపు క్రీస్తు పూర్వం మనకి 2500 నాటికే మన భారతదేశంలో ఉంది. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా స్వచ్ఛత స్వచ్ఛత పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలనేది ప్రతి వాళ్ళు చెప్పడం జరుగుతుంటుంది. మన ఇప్పుడు వర్షాకాలంలో తీసుకుంటే మన రోడ్లు దగ్గర నుంచి వాటర్ ఎలా జలమయం ఎలా అవుతున్నాయి, మన డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉందో ప్రతి వాళ్ళకి తెలుసు. కానీ అత్యంత ప్రాముఖ్యత ఇచ్చింది మాత్రం మురుగునీటి పారుదల వ్యవస్థకి. మన భారతదేశ సంస్కృతే, మన భారతదేశ
మన నాగరికతలోని ఒక భాగమే అని చెప్పాలి. హరప్పా నాగరికతకు సంబంధించి మురుగునీటి పారుదల వ్యవస్థ, దీనికి సంబంధించిన ఆధారాలు ఇంకా ఉన్నాయా? మనకి తవ్వకాలు లభించాయంటే బన్వాలీలో ఉన్నాయి, వీధులు డ్రైనేజ్ సిస్టమ్ కాలువలు కూడా బయటపడడం జరిగింది. ఇక్కడైతే మాత్రం మొహంజోదారో డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం అత్యద్భుతమైంది, మంచి బాగా మనకి ఇక్కడ ఎస్కలేషన్స్ లో కూడా వెలుగు తీయడం జరిగింది. మరి ఇదండి ఆన్సర్, మురుగునీటి పారుదల వ్యవస్థ. సో వీళ్ళు దాదాపుగా రోమ్ ప్రజలు కూడా వాటర్ సిస్టమ్స్ కానీ రోడ్ సిస్టమ్లు కానీ బాగా డెవలప్ చేయడంలోను వీళ్ళు ఉన్నారు. ఆర్కిటెక్చర్ కూడా చాలా వెయిటేజ్ ఇచ్చారు. అలాగే ఎఫిషియంట్ సిస్టమ్ ఆఫ్ డ్రైనేజ్ అనమాట వీళ్ళు చేసింది. ఇది రోమ్ తాలూకా హిస్టరీ. కానీ ఇక్కడ క్వశ్చన్, మిగతా వాటిలో మహాస్థాన వాటిక, సౌందర్య సాధనాల వాటిక, కొన్ని దేవతామూర్తుల ఆరాధన, ప్రతి కల్చర్లోనూ ఈ భాగాలు సివిలైజేషన్ ఉన్నవే. ఇవి ఒకరినొకరిని చూసి ఇన్స్పైర్ అయ్యి కట్టుకున్నవి, చేసినవి ఒకరిని చూసి అనేది మనకి ఆల్రెడీ ఒక ఐడియా రావచ్చు వీటి మీద. ఇవన్నీ ఎక్కడికి వస్తాయంటే మనకి లక్షణాలు చదివినప్పుడు, సింధు నాగరికత లక్షణాలు, ప్రధాన లక్షణాలు ఏంటి, ఇలాంటి వాటిలో మనకి ఇవన్నీ కూడా మనకి అవగతం అవుతూ ఉంటాయి వన్ బై వన్. ఓకే, కానీ క్వశ్చన్ని కొంచెం తిప్పి మార్చి అడిగితే కొంచెం ఇబ్బంది పడతారు. యాక్చువల్గా మనం సింధు నాగరికత గురించి తెలుసుకునేటప్పుడు భారతదేశానికి సంబంధించి హరప్పా నాగరికతకు ప్రత్యేకత అనేప్పటికీ మురుగునీటి పారుదల వ్యవస్థ అత్యద్భుతమైంది, ఏ నాగరికతలోనూ లేదు, సమకాలీన నాగరికతలోనే చెప్తాం. అంటే ఈజిప్ట్ నాగరికతలో లేదు, మెసపటేమియా నాగరికతలో లేదు, సుమేరియా లేదు, ఎక్కడా లేదు, చైనా అనేది చెప్తాం. కానీ ఒక్క దగ్గర మాత్రం, ఒకే ఒక ఏరియాలో మాత్రం బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ సంబంధించింది. క్రీస్తు పూర్వం 4000 BC టు 1600 BC మధ్య వెలసిన నాగరికత ఒకటి ఉందండి, అదే ఏషియన్ నాగరికత లేదా మినోవర్ నాగరికత అని చెప్తాము. ఇది ఎక్కడ ఉంది అంటే నాసాస్ లోని క్రేట్ ద్వీపం, సీఫర్ క్రేట్ అండి, సీఫర్ కలకత్తా. ఓకే, క్రేట్ ద్వీపం. ఇక్కడ ఈ క్రేట్ ద్వీపంలో బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అతి ముఖ్యమైన స్థలం అంటే బాగా వెలికి తీసిన స్థలాల్లో, పురావ స్థలాల్లో వీళ్ళు కూడా డ్రైనేజ్కి, పారిశుద్ధ్యానికి అత్యధిక ప్రాధాన్యతనే ఇవ్వడం జరిగింది. డ్రైనేజ్కి, పారిశుద్ధ్యానికి, అంటే డ్రైనేజ్కి పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తారంటే వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు మనకి ఏంటంటే డెంగ్యూ, మలేరియాలు ఇలాంటివి ఎన్నో రకాలు డ్రైనేజ్ వల్ల మనకి పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం వల్ల వస్తున్నాయి. కానీ ఆనాడే క్రీస్తు పూర్వం నాడు ఇంత వీళ్ళు కేర్ తీసుకున్నారు, ఎఫిషియంట్ ఏదో గవర్నమెంట్ వీళ్ళ వెనకాల ఉండి తీరాలి అనేది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఓకే, సో ఇది గ్రీకు నాగరికతకు మూలంగా చెప్పవచ్చు. ఈ క్రేట్ నాగరికత గ్రీకు నాగరికతకు మూలంగా కూడా చెప్పచ్చు అండి. కాబట్టి ఈ క్వశ్చన్ని తిరిగి తిప్పి తిప్పి అడిగినా కూడా కేర్ఫుల్గా ఉండండి. దాదాపు ఏ నాగరికతలోనూ కనిపించదు, కానీ ఒక ఏరియాలో ఉంది, అది ఎక్కడ, సింధు నాగరికత సమకాలం మీద అడిగినప్పుడు మాత్రం క్రేట్ నాగరికత, మురుగునీటి పారుదల వ్యవస్థని వాళ్ళు పారిశుద్ధ్యాన్ని వెయిటేజ్ ఇచ్చింది. ఓకే, తర్వాత జత పరచుము, మ్యాచ్ ది ఫాలోయింగ్, ఇది ఏపీ కానిస్టేబుల్ 2016 లో ప్రిలిమినరీ ఎగ్జామ్ లో వచ్చిందండి. ఏ హరప్పా, బి మొహంజోదారో, సి లోథల్, డి రంగపూర్. హరప్పా, మొహంజోదారో, లోథల్, రంగపూర్. ఓకే, ఏ బి సి డి. కింద ఆప్షన్స్ మహాస్థాన వాటిక, ఓకే, గ్రేట్ బార్, ధాన్యం పొట్టు, టు రైస్ హస్క్, 3 రేవు పట్టణం, డాక్యార్డ్, 4 ఫోర్త్ వన్ ధాన్యాగారం. ఇవన్నీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్. యాక్చువల్గా ఇక్కడ ఆప్షన్స్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు, అవి చూద్దాం ఇక్కడ. సరే ఆప్షన్స్ రెండింటికి సమాధానంగా ఉన్నా కూడా ఇక్కడ ఇచ్చిన వేటికి కరెక్ట్ గా సూట్ అవుతున్నాయన్న వాటిని బేస్ చేసుకుని ఉంటుంది. ఇది మనకి బాగా సబ్జెక్ట్ లో లక్షణాలు, బయలుపడిన ప్రదేశాలు, వాటి దగ్గర ఏమున్నాయి, ఏంటి వస్తువులు బయలుపడ్డా అన్నది మాత్రమే తెలిస్తే ఆన్సర్ చేయగలుగుతారు. చూద్దాం, ఫస్ట్ వన్ హరప్పా తీసుకుందాం. హరప్పా అనేది ధాన్యాగారం. సో ఏ ఫోర్ అంటే ధాన్యాగారం. యాక్చువల్గా ధాన్యాగారం అంటే మరి మొహంజోదారోలో కూడా బయలుపడిందే, మొహంజోదారోలో బయలుపడింది అది పెద్దది. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం వెళ్ళినప్పుడు మనం ఈ విధంగా వెళ్ళవలసి వస్తుంది. సో హరప్పా అనేప్పటికి ధాన్యాగారం అంటే పెద్దది మాత్రం, అది పెద్దది అయితే మాత్రం మొహంజోదారోలో ఉంది. అసలు ధాన్యాగారం ఎక్కడ లొకేట్ అయి ఉంది ఫస్ట్? ఓకే, వీటికన్నా ముందు అసలు ధాన్యాగారం అంటున్నాం అసలు ఏంటిది అని తీసుకుంటే, వస్తువు ధాన్యాన్ని నిల్వ ఉంచడానికి ఉపయోగించే ఒక కట్టడం అండి ఇది.
దీర్ఘ చతురస్రాకారంలో ఉండేది. నాలుగు వైపులా డైరెక్షన్స్ ఓపెన్ డోర్స్ ఉండి వీటికి, ఈ విధంగా ఉండేది. ఇదంతా కూడా బ్రిక్ కన్స్ట్రక్షన్, బ్రిక్ కన్స్ట్రక్షన్ తో ఉండేది. ఓకే, రెక్టాంగులర్ గా ఉండి నాలుగు వైపులా డోర్స్ ఉండేవి. వీటి మధ్యలో ధాన్యాన్ని నిల్వ చేయడం జరిగింది. ఈ ధాన్యం కూడా ఏంటి, దాదాపుగా ఈ పన్నులు వసూలు చేసి ఉండొచ్చు. అప్పట్లో ఇది విధంగా మనం చెప్పలేము ధాన్యం రూపంలో, ఎందుకంటే అప్పటికి పాయింట్ సిస్టమ్ కానీ మనీ కరెన్సీ కానీ టోకెన్ కరెన్సీలు కానీ లేవు. కాబట్టి ధాన్య రూపంలో వసూలు చేసి ఉండొచ్చు, లేకపోతే కరువు సమయాలు వచ్చినప్పుడు అవసరాలతో నిల్వ చేసి ఉండొచ్చు. మనకి వెంటనే ఏసుకూరని రావాలి వెంటనే అంటే, ఇప్పుడు మనం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చూస్తున్నాం, అది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి ఫుడ్ గ్రైన్స్ని సేకరించి ఏం చేస్తారండి, ప్రతి ఏరియాలోనూ కొన్ని ప్లేసెస్లో స్టాక్ ఉంచడం జరుగుతుంది. గోడౌన్స్లోనూ, ఒక వేర్ హౌసెస్ అంటాం, వాటిలో స్టాక్ ఉంచి అవసరార్థం వాడడం, కరువు కడక సమయంలో బయటికి పంపించడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, అలాగే తక్కువ ధరకి పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి ఇవి అందించడం, ఇలాంటివి చేస్తున్నారండి. అంటే ఇవి పురాతన కాలం నుంచి కూడా మనకు రన్ అవుతుంది. అందుకే ఈహెచ్ కార్ అన్నట్లుగా చరిత్ర అనేది ఎప్పుడు కూడా యాన్షియంట్ నుంచి ప్రస్తుతానికి, గతానికి ప్రస్తుతానికి మధ్య ఎల్లప్పుడూ జరుగుతున్న సంభాషణ అంటారు ఈహెచ్ కార్. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కూడా, ఇప్పుడు జరుగుతుంది ఏంటండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ధాన్యాన్ని నిల్వ చేస్తుంది అని మనం చూస్తున్నాం. ఇది ఎప్పుడో జరుగుతుంది ఆల్రెడీ, ఎప్పటి నుంచో రాజులు ముందు జాగ్రత్తగా ప్రజల సౌకర్యార్థం జాగ్రత్త చేస్తున్నారు, కరువు కాటకాల సమయంలో ఉపయోగపడడానికి అన్నది కూడా ఇక్కడ అర్థమవుతుంది మనకి. ఓకే, సో అసలు ఎక్కడ లొకేట్ చేస్తుంది ఈ ధాన్యాగారం అనేది, ధాన్యాగారం అంటే ఏంటి అన్నది చూస్తాం, అది ఏ ఆకారంలో ఉంటుంది చూస్తాం, వేటితో కడతారు చూస్తాం, దేనికోసం అనేది చూస్తాం, ఇది ఎక్కడ ఉంది అంటే, యాక్చువల్గా మనం కొద్దిగా ఒక ఐడియా రావాలంటే ఒక పట్టణాన్ని ఒక ఇమాజిన్ చేసుకుంటే, యాక్చువల్లీ వెస్ట్ ప్లేస్లో ఎత్తైన ప్రదేశంలో కోట ఉండేది, దానికి డౌన్ వార్డ్స్ ఈస్టర్న్ ప్రదేశంలో, ఈస్టర్న్ ప్లేస్లో జనావాసాలు ఉండేవి. అంటే ఎత్తు ప్రదేశం లోయెస్ట్ ప్లేస్, హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అనమాట. ఈ ఇలా ఉండి వీటికి నార్త్న నదీ తీరాన ఈ ధాన్యాగారాల్లో మనకి బయటపడడం జరిగింది. ఇక్కడ రెండు వరుసల్లోనూ ఆరు ఆరేసి ఉన్న ధాన్యాగారాలు బయటకు వచ్చాయండి. ఈ నది ఏంటంటే రావి నది తీరాన అనమాట, ఇది హరప్పాలో వచ్చిందండి. ఓకే, తర్వాత అంటే సాధారణంగా ఎలా అడుగుతారంటే, ఇలాంటి క్వశ్చన్లు అడిగేటప్పుడు ఒక్కొక్కసారి డెప్త్గా అడిగేటప్పుడు అయితే మాత్రం ధాన్యాగారాలు హరప్పాలోని ఎక్కల బయటపడడం జరిగింది అన్నప్పుడు, నదీ తీరాన ఉత్తరాన, కోటకి ఉత్తరాన ఉన్న నదీ తీరాన, ఇది చాలా ముఖ్యమైనది. తర్వాత రెండో ఉంది చూ, అంటే ఇప్పుడు హరప్పాయిజ్ ధాన్యాగారం, రెండో తీసుకుంటే మొహంజోదారం. సో మొహంజోదారం అనేది మహాస్థాన వాటిగా గ్రేట్ బాత్ సంబంధించి అతి పెద్దది. మనకి ఇక్కడ సార్వజనీన నిర్మాణాల్లో అతి పెద్దదిగా చెప్తా ఉండేది గ్రేట్ బాత్, మొహంజోదారం గ్రేట్ బాత్ అంటే ఏంటి అసలు. ఇది కూడా ఇది సర్ జాన్ మార్షల్ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ ఏమని ఇచ్చే ఈయన వీటి కోసం ఏమన్నారంటే, ఇది మతానికి సంబంధించింది కానీ లేదంటే ఒక క్రీడల పర్పస్లో కానీ స్విమ్మింగ్ పూల్ పర్పస్లో కానీ ఇది వాడి ఉంటారు అనేది ఈయన ఒక ఒపీనియన్. ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంటుందండి, దిగడానికి మెట్లు ఉండేవి సరస్సులో భాగంగానో, స్నానాలు చేయడం ప్రత్యేక గదులు కూడా, బట్టలు మార్చుకోవడానికి అనేవి గదులు ఉండడం జరిగింది. ఇదంతా కూడా బాండ్ బ్రిడ్జ్ తోటి అంటే కాల్చిన ఇటుకతోటి నిర్మాణం జరిగింది. నీరు ఇంకిపోకుండా ఉండడానికి లోపల నీరు జిప్సం బిచ్యుమెనుల తోటి కాంబినేషన్ తోటి ఇది రసాయన పదార్థాలనే ఉపయోగించడం కూడా జరిగింది లోపల. అంతేకాకుండా అతి వాళ్ళ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీని మనం తీసుకుంటే హమాంను కూడా ఉపయోగించారు, అంటే వేడి నీటి ఆవరితో ఒంటిని కాచుకునేడానికి ఉపయోగించేది హమాంను కూడా వీళ్ళు ఉపయోగించడం జరిగింది. మరి వీళ్ళు సివిలైజ్డ్ పీపులా కాదా ఆలోచించండి ఒకసారి. ఇదంతా కూడా మన నాగరికతల భాగమే. ఇదంతా కూడా 2500 అంటే మెచ్యూర్డ్ టైం మనం తీసుకుంటే 2200 BC మధ్య చాలా వెల్ మెచ్యూర్డ్. ఆ టైంలోనే ఇంత నాగరికత వీళ్ళు సివిలైజ్డ్ పీపుల్ అంటే ఆలోచించండి, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము ఏంటన్నది ఆలోచిస్తే మన నాగరికత, మన భారతదేశ సంస్కృతి, మన భారతదేశ నాగరికత ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉంటుంది. మన కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా
చాలా ఉత్తమమైనవి, టెక్నాలజీ పరంగా కూడా మన భారతీయులు దేనికి తీసిపోరన్నది కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత లోథా, సేమ్ లోథా ఏంటంటే రేవు పట్టణం, ఇది కూడా మన ఇంజనీరింగ్ ప్రతిభ. లోథా డాక్ యార్డ్ బయటపడడం జరిగిందండి ఇక్కడ. ఏంటిది, ఇది ఓడ రేవు ప్లస్ వాణిజ్య ప్రాంతం కూడాను, రెండు రకాలు ఉండేది. దీన్ని ఎస్ఆర్రావు గారు దీన్ని ఎస్కవేట్ చేయడం జరిగింది, తవ్వకం జరపడం జరిగింది. ఇది ఇటుకలతో కట్టబడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ పోర్టుగా, అది కెరటాల ఆధారంగా ఉన్న ఒక నౌక కేంద్రంగా ఇది మనం చెప్పవచ్చు. ఏంటంటే ఓడలు ఆగడానికి ఉపయోగించే స్థావరం కూడా, డ్రై డాక్ కూడా ఇక్కడ బయలుపడడం జరిగింది. సో ఇదండి ఇక్కడ లోధాలకు సంబంధించి. ఇంకా లాస్ట్ డి ఇస్ ద రంగపూర్. దీని ఏంటంటే రంగపూర్లో ఇది ధాన్యం పొట్టు, జీ చూ ధాన్యం పొట్టు ఏంటి అసలు. యాక్చువల్గా ధాన్యం పొట్టు అనేది మనం గుజరాత్ ఏరియాని వెంటనే మనం స్ఫురణ తెచ్చుకోవాలి. రెండు ప్రదేశాలలో ధాన్యానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మనకు రావడం జరిగింది. క్రీస్తుపూర్వం దాదాపుగా ఇది మా లోధాల్లోనూ అలాగే రంగపూర్లోనూ బయలుపడడం జరిగింది. ధాన్యం పొట్టు రైస్ హస్క్. లోధాల్లో అయితే కుండ బెగ్గు మీద మనకి వాటి అద్దకం ఉన్న కొన్ని రైస్ హస్క్ లభించడం జరిగింది. అలాగే మట్టి పెళ్ళలో కూడా ఇవి స్పైట్లర్స్ అంటే వాటి వరికక్కులు ఏను ఉన్నవి బయటపడడం జరిగింది లోధాల్లో. అలాగే ధాన్యం పొట్టు రంగపూర్లో కూడా బయటపడడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ని రంగపూరు ధాన్యం పొట్టుగా మనం చెప్తామండి ఇవి. సో ఇంకా మీరు వీటికి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నగరాలు ప్రత్యేకత సంబంధించి ఈ పార్ట్ బి వన్లో మనం చెప్పుకున్నవి మీరు కొన్ని ఎక్సర్సైజ్ చేయవలసి ఉంటాయి. డేటాను కలెక్ట్ చేసుకుని ఈ విధంగా విభజించండి. ప్రధాన లక్షణాలు అంటే హరప్పనాగరిక ప్రధాన లక్షణాలు ఇతర దేశ విదేశ నాగరికతల పోలికలు, నాగరికతల మధ్య పోలికలు వ్యత్యాసం. ఓకే ఒకటి. అలాగే నగరాలు, భవనాలు, రోడ్లు ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో వాటి ప్రత్యేకతలు ఏంటి, అలాగే బయలుపడినవి ఏంటి, ఎక్కడెక్కడ బయలుపడ్డాయి ఇదండి. ఈ విధంగా ఎక్సెస్ చేయండి. తర్వాత మనం బి పార్ట్ బిలోని సెక్షన్ టూలో మళ్ళా పొలిటికల్ ఆర్గనైజేషన్ అలాగే సోషల్ ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంది చూద్దాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఐఎన్ఎం ఛానల్, షేర్, కామెంట్ అండ్ లైక్ ది క్లాసెస్.